నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. తామర, దీన్నే రింగ్ వామ్ అని, దోబీస్ ఇచ్చని అంటారు. ఇది ఎక్కువగా పురుషులకు వస్తుంటుంది. బరువు స్థూలకాయం ఉన్న వారికి అధికంగా కనపడుతుంటుంది. వేసవి కాలంలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల చెమట శరీరము చర్మము ముడతల మధ్యలో ఉండటం వల్ల చెమటలో ఫంగస్ పెరిగి ఈ తామర వస్తుంటుంది. తామర షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. షుగరే కాకుండా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి వచ్చే గుణం ఉంటుంది. మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారికి, స్థూల కాయస్థులకు, మూత్రపిండాల వ్యాధులున్నవారికి, దీర్ఘకాలిక వ్యాధులైన గుండె వ్యాధులు, బీపీ, అలాగే క్యాన్సర్కి చికిత్స చేయించుకుంటున్న వారికి, టీబీ క్షయవ్యాధికి మందులు తీసుకుంటున్న వారికి, అవయవాల మార్పిడి చికిత్స చేయించుకుంటున్న వారికి, బాగా సన్నగా బలహీనంగా ఉన్నవారికి, ఇలాంటి వారికి ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఎక్కువగా తామర అనేది గజ్జల్లో వస్తుంది. కొంతమందికి సంకల్లో రావచ్చు, శరీరం మీద రావచ్చు, బొడ్డు చుట్టూ రావచ్చు, పొట్ట మీద రావచ్చు, పీరుదల మీద రావచ్చు, మలాసనం ద్వారా ఆసనం చుట్టూ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రారంభ దశలో ఎర్రటి మచ్చ ఏర్పడుతుంది, బాగా దురద ఉంటుంది. దీన్ని రింగ్వామ్ ఎందుకు అన్నారంటే ఎర్రగా మొదలై అది విస్తరణ ఒక రౌండ్ షేప్లో పెరుగుతూ చుట్టూ వెళ్తూ విస్తరిస్తూ ఉంటుంది. రింగు అంటే వలయాకారంలో విస్తరిస్తూ ఉంటుంది కనుక దాన్ని రింగ్వామ్ అన్నారు. మధ్యలోనేమో ఎరుపుదనంతో ప్రారంభమై నల్లగా ఏర్పడి చుట్టూ విస్తరించుకుంటూ వెళ్తుంటుంది. దీనివల్ల రాత్రిపూట విపరీతమైన దురద, పిల్లలైతే నిద్ర పట్టక రాత్రిపూట నిద్రలేక మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి నిద్రపోతారు. నిద్రకు తీవ్రమైన భంగం. ఇది ఏం చేయాలి? దీన్ని అసలు రావడానికి కారణం ఏంటి? మనము వాడే దుస్తులు, ముఖ్యంగా అండర్వేర్ డ్రాయర్, సిల్క్ది పాలియెస్టర్ది వాడకూడదు. కాటన్ అండర్వేరు డ్రాయర్ మాత్రమే వాడాలి. తర్వాత చాలామంది స్నానం చేసిన తర్వాత అడావిడి అడావిడిగా బట్టలు వేసుకుంటారు. స్నానం చేయగానే ఒంటి మీద ఉన్న నీళ్లు కింద పడటానికి 2 నిమిషాలు టైం పడుతుంది. స్నానం చేయగానే నిలబడండి, వెంటనే టవలు తుడవటం మొదలుపెట్టద్దు. 2 నిమిషాలు ఆగితే నీళ్లు కారిపోతాయి, చుక్కలు కింద పడిపోతాయి, అప్పుడు తుడవండి. తుడిచిన తర్వాత ఒక ఫ్యాను ఫుల్ స్పీడ్లో పెట్టి ఫ్యాన్ కింద నిలబడండి, ఒళ్ళంతా పొడిగా అవుతుంది. అయిన తర్వాత జననేంద్రియాలు, గజ్జలు కూడా పొడిగా అయ్యేలా చేయండి, లేదా ఆ ప్రాంతానికి కూడా పొడిగా అయ్యేటట్టు టవల్ను ఉపయోగించండి. ఈ రింగ్వామ్ అనేది గజ్జలతో ప్రారంభమై పురుష స్త్రీ జననేంద్రియాల చుట్టూ కూడా పాకి తీవ్రమైన దురదను కలిగజేస్తుంది. అందువల్ల శరీరము పొడిగా అయిన తర్వాత గజ్జలు పురుష జననేంద్రియాలు పొడి బారిన తరువాత మాత్రమే అండర్వేరు వేసుకోండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అండర్వేరు తీసేయండి. ఎందుకంటే అండర్వేర్ తీసేయటం ద్వారా గాలి ఆడుతుంది, చెమట పట్టదు, పొడిగా ఉంటుంది చర్మం, ఈ తామర లాంటి సమస్యలు రావు. కొంతమంది తెలుసో తెలవకో రాత్రిపూట కూడా అండర్వేర్ వేసుకుని పడుకుంటారు. అండర్వేరు రాత్రిపూట తీసి పడుకోవాలి, వేసి ఉంచుకోవాల్సిన అవసరము లేదు.
అలాగే మహిళలు రాత్రిపూట బ్రా వేసుకుని నిద్రపోవాల్సిన అవసరం లేదు. బ్రా తీసేస్తే వక్షోజాల చుట్టూ అలాగే సంకల్లో కూడా చక్కగా గాలి తగిలి ఈ తామర లాంటి రింగ్వామ్ లాంటివి రాకుండా ఉంటాయి. తర్వాత మనం వాడే దుస్తులు, జీన్ ప్యాంట్ వాడటం వల్ల, పాలిస్టర్ వాడటం వల్ల, సిల్క్ వాడటం వల్ల అక్కడి గాలి అడక చెమట పట్టి ఈ తామర ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తామర సమస్య వచ్చినప్పుడు ఏ డాక్టర్ని సంప్రదించాలంటే చర్మ వ్యాధుల నిపుణులు, డెర్మటాలజిస్ట్ని సంప్రదించాలి. మనం సాధారణంగా వాడే మందులు ఏంటంటే దీనికి ఆయింట్మెంట్ ఉంటాయి, రకరకాల ఆయింట్మెంట్లు ఉన్నాయి. క్యాండిడ్ అనే ఆయింట్మెంట్ ఉంది, CANDID క్యాండిడ్ అనే ఆయింట్మెంట్. దీన్ని ఒకరోజు రెండు రోజులు కాదు, తగ్గిన తరువాత కూడా 2 నుంచి 4 వారాలు వాడాలి. తగ్గగానే మానేస్తారు, మళ్ళీ వస్తుంది. ఈ క్యాండిడ్ ఆయింట్మెంట్తో చక్కటి ఫలితము లభిస్తుంది. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో గొట్టాలు కూడా వాడవలసిన అవసరం ఉంది. ఈ ఫంగస్ని చంపడానికి సిస్కాన్ SYSCAN సిస్కాన్ అనే గొట్టం 150 మిల్లీగ్రాములది రోజు ఒకటి మధ్యాహ్నం భోంచేసిన తర్వాత 4 రోజులు వరుసగా వేసుకోవటం ద్వారా క్యాండిడ్ ఆయింట్మెంటు, సిస్కాన్ గొట్టాలు రెండు వాడటం వల్ల తామర నివారించబడుతుంది. శరీరం అంతా విస్తరించి మొండిగా ఉన్న వాటికి 4 రోజులు గొట్టాలు చాలవు. అటువంటి వారికి 8 రోజులు వాడవలసిన అవసరం ఉంటుంది. ఎక్కడో 1-2 చోట్ల ఉంటే 4 రోజులు సరిపోతుంది, శరీరం అంతా ఉంటే 8 గొట్టాలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనం ధరించే దుస్తులు, అండర్వేర్లు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాలి. ఆ తామరకు సంబంధించిన ఫంగస్ చచ్చిపోతుంది. కొన్ని నియమాలు మనం పాటించాలి, వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన నియమాలు పాటించాలి. మనం ఏదైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు మన దగ్గర లుంగీ లేకపోతే మనం ప్యాంటు చొక్కాతో వెళ్తే వాళ్ళు వాడే లుంగీలు ఇస్తారు మనకి. ఒకరు వాడిన లుంగీ ఉతికినదైనా వేసుకోవద్దు. మరి ఏం చేయాలా? కొనుక్కోండి, ఒక కొత్త లుంగీ కొనమండి. లేదు, మీరు ఎవరింటికి వెళ్ళారో వాళ్ళని, వాళ్ళ దగ్గర ఉన్న కొత్త లుంగీ, ఇప్పటి వరకు వాడని కొత్త లుంగీ ధరించండి. అట్లాగే టవల్స్, మనము వేరే వాళ్ళ టవల్స్ వాడకూడదు. ఇంట్లో ప్రతి వ్యక్తికి ఒక టవల్ ఉండాలి. ఒకే రంగున టవల్స్, అన్ని తెల్ల టవల్స్ ఉంటాయి, ఒకరికి ఒకరు కలిసిపోతాయి. అందువల్ల ఏం చేయాలంటే 4 ఉంటే 4 రకాల రంగులుండే టవల్స్ వాడండి. టవల్స్ కూడా టర్కీ టవల్స్లో ఉన్న గుణం ఏంటంటే తేమను పీల్చేస్తాయి. టర్కీ టవల్స్ చాలా బాగా తేమను పీలుస్తాయి. ఒకే రంగు టవల్స్ వాడితే ఉతికేటప్పుడు, ఆరేసేటప్పుడు ఎవరిది ఎవరిదో తెలియదు. శాశ్వతంగా ఇంట్లో ఉండేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక రంగును ఎంపిక చేసుకోండి. ఎర్ర రంగు టవల్ వాడేవాళ్ళు ఎర్రదే వాడండి, మార్చకుండా. ఒకరి టవలు ఒకరు వాడటం మంచిది కాదు. అట్లాగే సబ్బులు కూడా, ఒకరి సబ్బు ఒకరు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. మనం ఏదైనా బయట ఊరు వెళ్ళినప్పుడు సబ్బు లేకపోతే ఒక శాంపుల్ సబ్బు, చిన్న సబ్బు కొనండి, ఒక సబ్బు కొనండి, కానీ వాళ్ళు ఇచ్చిన సబ్బు వాడకూడదు. ఒకరి సబ్బు మరొకరు వినియోగించడం వల్ల ఈ ఫంగస్ ఒకరిది ఒకరికి అంటే అవకాశం ఉన్నది. బట్టలు కూడా ఒకరి బట్టలు మరొకరు ధరించకూడదు. ఇది చాలా తక్కువ, మహిళలు ఒకరి చీరలు ఇంకొకరు ధరిస్తుంటారు. ముఖ్యంగా పట్టు చీరల విషయంలో పట్టు చీరలు ఒకరి ఒకరు కట్టుకుంటుంటారు. మగవాళ్ళు ఒకరి బట్టలు ఒకరు వినియోగించే అవకాశం చాలా తక్కువ. అలాగే స్త్రీలు ఎక్కడైనా బయట ఊరు వెళ్ళినప్పుడు, అతిథుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉపయోగించే నైటీలు వీళ్ళకిస్తారు. ఒకరి నైటీలు మరొకరు వాడితే
ఉతికినా కూడా ఆ నైటీల ద్వారా ఈ తామర ఫంగస్ అంటే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది. షుగరు నియంత్రణ లేకుండా, ఆహార నియమాలు పాటించకుండా, షుగర్ ట్యాబ్లెట్లు ఇన్సులిన్ సక్రమంగా వాడకుండా, షుగర్ అధికంగా ఉన్నప్పుడు ఈ మందులు వాడినా మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఈ తామర ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏమో నాకు షుగర్ ఉండొచ్చని, తామరకి షుగర్కి అవినాభావ సంబంధం ఉంది కనుక తరచూ తామర, దోబీ, సిచ్చి, రింగ్వామ్ ఉన్నవాళ్ళు రక్తంలో షుగరు ఏమీ తినకుండా పరగడుపున బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ చేయించుకోండి. దాంతోపాటు మూత్ర పరీక్ష కూడా చేయించుకోండి. ఇంకొక పరీక్ష ఉన్నది, HbA1c. గత 3 నెలల్లో మీకు షుగర్ ఉందా లేదా తెలియపరిచే HbA1c గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ పరీక్ష కూడా చేయించుకోండి. కనుక తామరకు షుగర్కి ఉన్న అవినాభావ సంబంధం వల్ల షుగరు రక్తంలో అధికంగా ఉన్నప్పుడు చర్మంపై ఈ తామర అనేది సహజ సిద్ధంగా మనం చూస్తుంటాం. కనుక ఈ నియమాలు పాటించి ముఖ్యంగా పిల్లలకి తామరుంటే రాత్రిపూట నిద్ర లేని కారణం వల్ల స్కూలుకు వెళ్ళి అక్కడ కునుకుపాట్లు పడతారు, విద్యలో రాణించరు. కనుక మీరు సొంత వైద్యం కంటే కూడా మీకు సమీపంలో ఉండే చర్మ వ్యాధుల నిపుణులను సంప్రదించి ఈ యొక్క రింగ్ వామ్, దోబీ, సిచ్, తామరకు శాశ్వత పరిష్కారాన్ని పొందండి.